అసెంబ్లీలో టైం సరిపోలేదేమో, బయట కూడా సెలరీ అయిపోతున్నారు. ఏం అంబటే, నీకు కూడా లోపల మైకీ లేదా? బయట దంచేస్తున్నావు. ఇలాంటి శాసనసభ అని జీవితంలో చూడలేదట. అంత భయంకరంగా ఉందే. అయినా అందరూ ఫ్యాన్ బ్యాచేగా. శాసనసభలో ఏమన్యాయం జరిగింది? మ్యాటర్ ఏందో చెప్పరాదు. ఒక ముగ్గురు శాసనసభ్యుల్ని సెషన్ అయిపోయేంత వరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సస్పెండ్ చేస్తే నీ సొమ్మేం పోయింది? సస్పెన్షన్ ఎత్తేయమంటావా? సామెం చెప్తారు, దెయ్యాలు వేదాలు బోధించినట్టుగా. దెయ్యాలకు పని ఏం లేదుగా, అందుకే. అయ్యా, నువ్వే 5 సంవత్సరాల పాటు ఇంతకు ముందు మీరు స్పీకరు శాసనసభ నడిపారు. మీకు 5 ఏళ్ళు ఉందిగా, కుమ్మేయండి. ఎంత దారుణంగా నడిపారు. మీరు అంతకంటే దారుణంగా నడుపుతున్నారని టీడీపీ వాళ్ళ టాకు. ఒక రోజానే శాసనసభ్యురాల్ని సంవత్సరం పాటు సాంప్రదాయాలకు భిన్నంగా. అందుకని పగ తీర్చుకుంటున్నారా? వెళ్ళి కోర్టులో తెచ్చుకుంటే మళ్ళీ గేటు దగ్గర మార్షల్స్ పెట్టి ఆపారు. మీరు కూడా మార్షల్స్ తో ఎత్తేశారుగా, దెబ్బకి దెబ్బ, లెక్క సరిపోయింది. మళ్ళీ అప్పీలకు వెళ్ళారు, ఇన్ని చిత్రహింసలకు గురి చేశారు. మీరేం తక్కువ, సొక్కలు చూపిస్తున్నారుగా, మైకులు కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నారంటగా. శాసనసభలో ఒకసారి తలుచుకుంటే బాధేస్తుంది. అబ్బా అంబటే, మరీ అంత సీన్ పండించబాక, తట్టుకోలేకపోతున్నాం. శాసనసభలో ఎంత అగ్లీ లాంగ్వేజ్ మాట్లాడారో రికార్డ్స్ లో కూడా ఉన్నది. వాళ్ళు ఎవరు? మీ కోటం రెడ్డేగా, కబడ్దారన్ రెచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కబడ్దార్, కబడ్దార్ చంద్రబాబు నాయుడు. చెప్పు మీ సభ్యులకి, మీ సభ్యులకు చెప్పు, కబడ్దార్ చంద్రబాబు నాయుడు, మీ సభ్యులకు చెప్పు. వారు చేసినటువంటి అవినీతి మీద యాక్షన్ తీసుకునేదాకా వదలరంటావా? శానా జోష్ మీద ఉన్నావే. వారు చేసినటువంటి అప్రజాస్వామికమైన విధానాల మీద. అబ్బో, సిట్టా శానా పెద్దదే. ఆరోపణ సహజంగా చేస్తారు, పబ్లిక్ గానే తిడతాం అంటావు. ఆరోపణలు చేయడానికి వీలైనంత మహానుభావులు కాదే మీరు. మీది మాత్రం డైరెక్ట్ అటాకేనా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ఆరోపణలు చేశారు మీరు? ఇప్పుడు అన్ని వరుసబెట్టి చదవుతావా ఏంది? బయట కూడా మైకు తినేసేటట్టున్నావుగా. ఒకసారి ఓడిపోయి దగ్గరికి, అపోజిషన్ వెళ్ళిపోయేసరికి మీరు గతంలో ఏమి వ్యవహరించారో ఆ వ్యవహారాలన్నీ కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తా ఉన్నది. వాళ్ళు మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తున్నావు కదా. సభలో మీరు మాట్లాడవలసినటువంటి మాటలు సాయంత్రానికి వెళ్ళి, అంటే సభలో మీకు మొత్తం ముఖ్యమంత్రిగా ఇటువరకు ఎలా ఉన్నప్పుడు ఎలా సభా నాయకులకి ఇచ్చారో అంత సమయాన్ని కూడా మీకు కేటాయించాలంటే అస్సలు కుదిరే పని కాదంటావు. అంతేలే, అధికారం మీది, మైకులు మీయే. సాధ్యం కాదని మనం చేస్తున్నాం. నేను అదే చెప్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పాటు బళ్ళో పిల్లోళ్లాగా కూసోవాలనే ఆయన చెప్తున్నారు. నేను చాలా అనుభవజ్ఞుడిని. నిజమే కదా? అయితే ఏమి లాభం చెప్పండి, అర్థం చేసుకోవాలి కదా. ఓరి నాయనో, ఇప్పుడేంది కూసోబెట్టి క్లాస్ బేకతావా? నాకు చాలా అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సభానాయకుడు ఎంత అవకాశం ఇచ్చారో అంత అవకాశం నాకు ఇవ్వాల్సిందేను. ఈ మైకులు గోలేంది, పనికొచ్చేది ఏమైనా మాట్లాడేది ఉందా? అవతల చంద్రబాబు బాధ చూడు. ఎవరికి మైక్ ఇవ్వరు, వాళ్ళు మాత్రం మైకులు తీసుకుంటారు. మమ్మల్ని ఎన్నిసార్లు తిట్టాలనో అన్నిసార్లు మమ్మల్ని విమర్శిస్తూ మా దగ్గరకు వచ్చే కొందికి మైక్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మైక్ కట్ చేసి ఏకపక్షంగా అసెంబ్లీ జరిపే పరిస్థితికి వచ్చారు. ఆయన మీద నేను బురద జల్లుతాను. వాన్లే లేకపోతే ఇక బురద ఆడించి వస్తుంది. ఆయన మీద నేను ఆరోపణలు చేస్తాను. ఇప్పుడు అదేగా చేస్తున్నావు. మైక్ ఇలేదనే ఇట రోజు టైం వేస్ట్ చేస్తుంటే ఎట్టా బస్సు?